ఈ ముఖ్యమంత్రిని చూస్తే చాలా బాధేస్తుంది, సిగ్గేస్తుంది, బాధేస్తుంది, కోపం కూడా వస్తుంది. కోపం రాకపోతే సిగ్గేస్తే లాభం లేదు. తమలో వాళ్ళకే సిగ్గే ఉంది. నిన్న ఒక ఎంపీ చూశారు కదా, చూశారు కదా, ఏమైంది చూశారు కదా, వాడి సిగ్గుంటే నువ్వు తిరుగుతావా, నువ్వు తిరుగుతావా అని అడుగుతావా, నీకు ధైర్యం ఉందా అని అడుగుతున్నా. కాదు అదేమా, మనం అంత ఆత్మాభిమానంతో బతికాం, సిగ్గు లేనందరూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సిగ్గు లేని వాళ్ళు మళ్ళీ కులం పెడతారు, మతం పెడతారు, ప్రాంతం పెడతారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి తప్పులు పని చేసి ఊరికి ఒక ఆంబోత్ తయారవుతున్నాడు. ఈ ఆంబోతులంతా బట్టలిప్పేసి తిరుగుతూ ఉంటే మనందరూ చూస్తా ఊరికి ఉండాల. పట్టింది సార్, నాన్ సెన్స్. బాధ ఏదండి మనకు, ఏంటి ఒక 40 ఏళ్ళు నేను రాజకీయం చేశాను, 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి పనికి మాలని ఇవ్వని చూడాల. ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఎవరైనా పార్టీ వాళ్ళు తప్పు చేస్తే ఏం చేయాలి, పిలిచి వార్నింగ్ ఇవ్వాలి, పిలిచి సరిచేయాలి, అవసరమైతే డెమాన్స్ట్రేట్ ఎఫెక్ట్ ఒకరిద్దరిని సస్పెండ్ చేయాలి, లేకుంటే పార్టీని డిస్మిస్ చేయాలి. అప్పుడే మిగిలిన వాళ్ళ భయం ఉంటుంది. ఇలాంటి చేయకుండా పోతే ఎక్కడికక్కడ కీచుకో తయారయ్యారు, ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన పడే పరిస్థితికి వచ్చారు, భయం లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం వచ్చింది, మా ముఖ్యమంత్రి ఏం అడగడు, మాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు, మేము ఆంబోతుల మారి తిరుగుతాం, ఏమైనా చేస్తామని. కాదు, ఈ ఆంబోతుల్ని కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది, వదిలిపెట్టాం. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఏమనుకుంటున్నారు, ఊర్ల మీద పడతారా, దౌర్జన్యాలు చేస్తారా, అత్యాచారాలు చేస్తారా మీరు, అంటే భూ కబ్జాలు చేస్తారు, ఆస్తులు కొట్టేస్తారు, మాట్లాడితే వాళ్ళందరూ కొడతారు, కేసులు పెడతారు, జైల్లో పెడతారా మీరు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి కూడా గిరిజన ప్రాంతంలోనే ఎక్కువ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదేమైనా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ గిరిజనులకు అండగా ఉంటాం, ఆదివాసులకు అండగా ఉంటాం. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నాం, ప్లెయిన్ ఏరియాలో ఉండే గిరిజనులకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం, మీలో ఒక నాయకత్వాన్ని తయారు చేస్తాం. ప్రజల తరపున పోరాటం చేయటానికి కానీ ప్రజలకి పలానా సమస్య ఉంది, వాటిని పరిష్కరించమని చెప్పి ఆందోళన కార్యక్రమాలు చేయటానికి కానీ ఎటువంటి అవకాశం కూడా ఈ రాష్ట్రంలో దొరకట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా మేము ప్రజాప్రతినిధులం, వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం. మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలను ముఖ్యమంత్రి గారు ఎమ్మటే పరిశీలిస్తున్నారు. బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, పేద వర్గాలకి, వాళ్ళ పిల్లల చదువులకో ఆరోగ్యానికో, వాళ్ళకి ఒక ఇల్లు ఏర్పాటు చేయటానికో, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి కాబట్టి ప్రతిపక్షాలు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఐటీడీపీ అంటే, ఐటీడీపీ అంటే బ్లూ ఫిల్మ్లు తయారు చేయటం, దానికి ఐటీడీపీనేమో నిర్మాత, దానికి దర్శకత్వం ఏమో లోకేష్ బాబు, తుప్పుగాడ పొప్పుగాడు, పొప్పుగాడేమో డైరెక్టర్గా. ఈ బ్లూ ఫిల్మ్ని తీసి దాంట్లో హీరోలుగా ఫేస్లు ఏమో మా వైసీపీ ఫేస్లు పెట్టుకుని మిగిలినటువంటి పాత్రలన్నీ కూడా మరి లోకేష్ పెట్టుకుంటున్నాడో తెలియదు, లేకపోతే చంద్రబాబు పెడుతున్నాడో తెలియదు, లేకపోతే ఇంకెవడైనా వాళ్ళ పార్టీలో వాళ్ళ పెడుతున్నారో తెలియదు, కానీ వాటిని మిక్స్ చేసి మ్యాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదలం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేయాలని చెప్పి పిచ్చి ఆలోచన చేస్తున్నారు. దానికి వీళ్ళు నిర్మాతలుగా డైరెక్టర్లుగా తెలుగుదేశం పార్టీ పార్టీలతో మా హెడ్లతో తయారు చేసేటువంటి వీడియోలకి ప్రమోటర్లుగా యాడ్లు అన్నమాట. ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడు వాటిని చూసి చూసి ఓ తరించిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళే కదా పార్టీలు అన్నీ కూడా చూపించేవి. అందుకని ఫేస్ తక్కువను వాటిని ఎక్కువ చూపించి సునకానందం సొల్లు తెగ కాచుకుంటున్నారు ముగ్గురు కూడా. నిన్న గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్పాడు, మా పార్టీ కూడా చెప్పింది దీని మీద విచారణ జరుగుతుంది, తప్పకుండా
దోషులు తప్పు చేశారని గనుక తేల్తే శిక్షిస్తామని చెప్పి లేని పక్షంలో వీటిని తయారు చేసి వదిలినాలను వదిలే ప్రసక్తి లేదని చెప్పి చూడటం జరిగింది. నిన్న ఎస్పీ గారు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు చెప్పాడు ఇది ఒక ఫేక్ వీడియో. ఈ వీడియోని తయారు చేసి దాన్ని డైరెక్ట్గా లోడ్ చేసేటువంటి దమ్ము లేక తెలుగుదేశం దద్దమ్మలకి దాన్ని మళ్ళీ ఇంకో వీడియోని మళ్ళీ ఒక వీడియో తీసి దాన్ని కెనడా పంపించి కెనడా నుంచి ఐటీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్లో లోడ్ చేసి దాన్ని వెంబటే తొలగించి దాన్ని ఏనాడు రాధాకృష్ణకి ఏబిఎన్ రాధాకృష్ణకి రామోజీరావుకి మరి మీ మీడియాలో వేయమని చెప్పి ఏసీ సునకానందం పొంది అక్కడ దాంట్లో ఉన్నటువంటి వీడియో నాది కాదు అది మాఫింగ్ చేసి దొంగ వీడియో పెట్టారని చెప్పి మాధవ్ పెడుతున్నాడు చెబుతున్నాడు. వీళ్ళేమో చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ రామోజీరావు బిఆర్ నాయుడు లోకేష్ అని అది మాధవ్దే అది మాధవ్దే అది మాధవ్దే అని కాలువరెత్తున్నారు. మేము చూడలేక సత్యం చూడలేక సత్యం అంటారు. ఏం చూడలేక సత్యారు ఎవడు చూడమన్నాడు వీళ్ళని. ఇటువంటి బూత్ వీడియోలు ఇటువంటి పనికిరానటువంటి వీడియోలు యూట్యూబ్లోనో గూగుల్కి వెళ్ళి కొడితే వాళ్ళ టీడీపీ చంద్రబాబు నాయుడు అని కొడితే ఈ వీడియోలు వస్తున్నాయి. చూడాలనుకుంటే ఇటువంటి లక్షల కోట్ల వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలను ఎవరు చూడమన్నారు ఈ వెధవుల్ని ఈ సన్నాసుల్ని. చూడలేక సత్యం చూడలేక సత్యం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేకపోతున్నారు. ఎవడు చూడలేదు ఈ రాష్ట్ర ప్రజలు ఈ పనికిరానటువంటి శాడిస్టులు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ భజన బృందం ఈ మీడియా ఈ వీడియోని తయారు చేసినటువంటి వెధవులు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వెధవులు వీళ్ళే ఈ 10 మందే చూసేటువంటి కార్యక్రమం అది మాధవ్ది కాదని చెబుతున్నారు. మీరు మాధవ్ది అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏం జరిగినా నిజ నిర్ధారణ కమిటీ అని ఒకటి వేస్తాడు ఏసీ నిజ నిర్ధారణ కమిటీ. దీంట్లో కూడా ఏసేసి నువ్వు నీ కొడుకు పొప్పుగాడు రామోజీరావు అని రాధాకృష్ణనే బీఆర్ నాయుడిని ఇంకెవడన్నా కావాలంటే పనికి మాల మీపోటి పోరంబోగు నా కొడుకులు ఇంకో 10 మందిని పెట్టుకోండి. పెట్టుకుని ఆ వీడియోలో ఉన్నదే మాధవ్దే ఒకటేనా కాదా అని చెప్పి మీకు వచ్చి చూపిస్తానని చెప్పాడు కదా నిన్న. మెళ్ళకు వచ్చి చూపిస్తానని చెప్పాడు మాధవ్ గారు ఎంపీ గారు. కాబట్టి మీరు నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ కమిటీలో చూడండి ఒకసారి ఆ వీడియోలో ఉన్నదే మాధవ్కు ఉన్నదే ఒకటేనా కాదా అని చెప్పి మీరే నిర్ధారణ చేసేయండి. దీన్ని సిబిఐకి ఇవ్వాలి ఈడీకి ఇవ్వాలి అమెరికాకి దర్యాప్తు సంస్థకి ఇవ్వాలి పోలీసులు సిగ్గుసారమైన ఉంది. అసలు మీరు మనుషులేనా ఏం ఇప్పుడు అది గదిలో జరిగింది. ఒక అమ్మాయికి వీడియో మాట్లాడుతున్నాడని వాళ్ళే చెబుతున్నారు అది ఫేక్ అని అతను చెబుతున్నాడు. దానికి సంబంధించినటువంటి బాధితురాలు నన్నిట బలవంతం చేశాడు నన్నిట వేధించాడు అని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. ఆ అమ్మాయి ఎవరో కూడా చెప్పలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. దీని మీద కేసు కట్టాలంటే కేసు కట్టి ఏం చేయాలి అంటే నేను వెళ్ళి వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడితే చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టి ఏం చేయాలి. అటు బట్టలోటి స్నానం చేయటం తప్ప దానికి శిక్ష ఇస్తారు చంద్రబాబు నాయుడికి. పనికి మాలినటువంటి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి. వాళ్ళ పొద్దున్నే మీడియాలోకి వచ్చారు తెలుగు మహిళా మండలి అంట తెలుగు యువత అంట తెలుగు వృద్ధులంట తెలుగు 0.5 గళ్ళు అంట అందరూ వచ్చి దీన్ని ఎట్టి పరిస్థితులను వదలం మాధవ్ వదిలే ప్రసక్తి లేదు దీన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్తాం దీన్ని నాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం వీళ్ళ దగ్గర తీసుకెళ్తాం మాధవ్ వదలం మాధవ్ పట్టుకుని ఏలాడుతూనే ఉంటాం అని చెబుతున్నారు. బాబు ఏలాడండి మాధవ్ పట్టుకుని ఏలాడతారో మాధవ్ పట్టుకుని ఇంకెక్కడికి తీసుకెళ్తారో మాధవ్ పట్టుకుని ఏం చేస్తారో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. దీనివలన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏకముక్క కూడా ఓడదు. మీరు ప్రజల ద్వారా ఎన్నికై ప్రజల సమస్యలను పరిష్కరించలేక ఇక మీరు ఎవడదా అది ఆడిదా ఇది ఈడిదా ఇది ఎవడదే అని చెప్పి మీరు పరిశీలన చేసి ఆఖరి తెలుగుదేశం పార్టీ రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు ఇది ఎవడదే ఇది వాడిదా వీడిదా వీడిదైతే వాడిదా వాడిది కాదంటే వీడిదా నాది కాదురా బాబు అన్న సార్ నీదే వాడిది వాడిది వెళ్ళదా వీళ్ళకి తెలుపుతుందా అందరు ఈ రాష్ట్రం అన్ని ఈ కార్డులు చూసినట్టు వీళ్ళు చూసి ఏమైనా రాసుకున్నారా వీడిది ఎలా ఉంటుంది వాడిది ఎలా ఉంటుంది అని. నాది కాదురా బాబు అన్న కూడా నీదే నీదే అని చెబుతాడు ఇంకేం చేస్తాడు బాబు ఎంపీ గారు. అందుకే పనికి మాల నా కొడగలరా చెత్త నా కొడగలరని తిట్టినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ టీవీలో డిబేట్ పెట్టి ఇది మాధవదే ఏమ్మా మా నాది కాదురా బాబు అన్న కూడా నీదే అంటే
వీళ్ళని ఫోటోలు తీసి ఐడి కార్డులను పెడతారు ఇది ఏడిది ఇది ఏడిది అని పనికి మాలినటువంటి వేషాలు పనికిరాని నా కొడుకులు అంతా జేరు ఒక చోట కులాన్ని భ్రష్టు పట్టించి ఆఖరికి లింగ పరిశోధనలోకి ఆ నిష్ణాతులు అయ్యి ఆరుగురు ఏడుగురు కులం పరుగు తీయటాకి ఇది ఎవడదే ఇది ఆడిదా ఈడిదా నా వాడిదైతే వీడిదంటారు వీడిదైతే వాడిదంటారు ఏంది కన్ఫ్యూజన్ అండి ఎవడదైతే మీకేందరు పనికి మాలిన నా కొడుకులారా నాది కాదని చెబుతున్నాడు కదా వదిలేయండి లేదు మేము పట్టుకుని దాన్ని పట్టుకుని ఢిల్లీ దాకా వెళ్తాం అమెరికా దాకా పెడతా వెళ్తాం ఇక మాధవ నెట్టి పరిస్థితి ఏదో ఒకటి తేల్చేదాకా వదలం పట్టుకుని ఏలాడుతుంటే ఏలాడండి ఏక ముక్క కూడా ఓడదు